हेलो हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई वीडियो वे सोनू सूद गारु स्टूडेंट्स कोसम स्कूल फाई अने याप वो क्रिएट जरिगिंदी। दाने द्वारा और स्कार्स प्लेटफॉर्म एर्पाटु चेस्तुन्नारु वारु। दीनि एंड्रॉइड फोन उन्न प्रति ओक्करु कूडा प्ले स्टोर के दी डाउनलोड स्कूल फाइन चेप्पेसि मनं सर्च चेयगाने मन की आधा वच्चेस्तुंदी। दाने तर्वात एंटंटे ओकवेळ अला काकुंडा www.schoolify.me.com की कूडा वेळ्ळि मीरु अप्लाई चेसुकोवच्चु। दीनि एला चेयालि अने दानि गुरिंचि अयिते मीकु क्लियर गा चेप्तानु। सो फ्रेंड्स, దీనికి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు। ఫస్ట్ నుంచి ఇప్పుడు చదువుతున్న ప్రతి ఒక్క ఎడ్యుకేటర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అన్నమాట। ఏ క్లాస్ వాళ్ళైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు। ఇంతకు ముందు మెయిల్ ద్వారా అంటే scholarship@sonusu.me కి మెయిల్ ద్వారా కొంతమందికి మాత్రమే అవకాశం కల్పించారు। కానీ ఇక్కడ మాత్రం చదువుకునేటువంటి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నుంచి ప్రతి ఒక్క విద్యార్థికి ఈ యొక్క స్కాలర్‌షిప్ లు అందే విధంగా వీరు కృషి చేస్తున్నారు। దీనిలో భాగంగా ఈ యొక్క యాప్ ని వీరు తీసుకురావడం జరిగింది, ఒక స్కాలర్‌షిప్ ప్లాట్‌ఫామ్ ని। सो फ्रेंड्स, ఎలా చేయాలి అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు వీడియోలో క్లియర్ గా వివరిస్తాను। सो फ्रेंड्स, ప్లే స్టోర్ లోకి వెళ్లి మీరు స్కూలిఫై అని చెప్పేసి మీరు సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా యాప్ అనేది ఓపెన్ అవుతుంది। దాని తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంటుంది। ఆ తర్వాత మీరు మీ యొక్క మెయిల్ ని వాలిడ్ మెయిల్ మీరు అందులో ఎంటర్ చేయాలి। ఇంతకు ముందు అప్లై చేసుకున్న వారు కూడా మీరు మెయిల్ ని ఇలా చేయొచ్చు। దాని తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది। మీ యొక్క పేరు, మీ యొక్క లాస్ట్ నేమ్, మీ యొక్క సర్నేమ్, మీ మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, మీ యొక్క రిఫరల్ కోడ్ అంటే ఎవరైతే మీరు ఎవరి ద్వారా అయితే మీరు ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారో ఆ కోడ్ వేయండి। లేకపోయినా కానీ ఏమీ కాదు, క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి। దాని తర్వాత మీకు పేజ్ అనేది పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది। కంగ్రాట్స్, యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అని చెప్పేసి వస్తుంది। మీ నుంచి కొన్ని మీ యొక్క డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా పంపితే మేము మీకు స్కాలర్షిప్ అనేది పర్ఫెక్ట్గా పంపించడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి మీ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది। ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్, మీ పిన్ కోడ్, మీ స్టేటు, మీ సిటీ, మీ ఫాదర్స్ ఆక్యుపేషన్ అంటే మీ ఫాదర్ ఏం అంటే మీరు అన్ఎంప్లాయర్, ఎంప్లాయర్ మీ ఫాదర్ అని చెప్పేసి మీరు దాని పక్కన దాని మీద క్లిక్ చేయడం ద్వారా మీకు అక్కడ అన్ని డిస్ప్లే అవుతుంటాయి। మీరు దాంట్లో సెలెక్ట్ చేసుకోండి। ఆ తర్వాత మీ ఫ్యామిలీ ఇన్కమ్ 2 lakhs or 2 lakhs అబౌన్ అని చెప్పేసి అక్కడ క్లిక్ చేయడం ద్వారా మీకు మొత్తం డిస్ప్లే అవుతుంది। ఎంత ఉంటే ఇన్కమ్ అంత మీ సర్టిఫికేట్ ప్రకారం మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది। మీ రిలీజియన్, హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ముస్లిం అయితే ముస్లిం, అక్కడ డిస్ప్లే అవుతుంది, క్లిక్ చేయండి। ఆ తర్వాత కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్, అలా మీరు ఆ కేటగిరీ అయితే ఆ కేటగిరీ మీద మీరు క్లిక్ చేయండి। ఆ తర్వాత వచ్చేసి స్పెషల్ ఎబుల్డ్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో, అర్ఫన్, ఇది వచ్చేసి ఏంటంటే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు ఇది సంబంధించింది, లేకపోతే ఎస్ అని పెట్టండి, అలా ఉంటే మాత్రం నో అని పెట్టండి, దానికి సంబంధించింది అర్ఫన్ అనేది। నెక్స్ట్ ప్లే క్లిక్ చేయండి। దాని తర్వాత లాస్ట్ పేజ్ మనకి ఓపెన్ అవుతుంది స్కూల్ ఫైలో। మనం స్కూల్ ఫై యాప్లో మనం ఫిలప్ చేయాల్సిన లాస్ట్ పేజ్ అనమాట, ఇది మనకి ఆల్మోస్ట్ దేర్ అని చెప్పేసి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది। దీంట్లో మనకి ఈ మనకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అన్నీ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది। స్కూల్ అయితే స్కూలు, కాలేజ్ అయితే కాలేజీ, మీరు ఇక్కడ ఎంటర్ చేయండి। ఇక్కడ కాలేజ్ అని ఎంటర్ చేస్తున్నాను। తర్వాత సీకింగ్ కోర్సు, మనం చేసేటువంటి కోర్సు అంటే మనం ఏదైతే చేస్తున్నామో, ప్రస్తుతం ఏదైతే చేస్తున్నామో ఆ కోర్సు ఇక్కడ ఏమిచ్చారంటే మనకి బ్యాచిలర్స్, ఎనీ బ్యాచిలర్ కోర్సెస్ అనమాట। ఫస్ట్ క్లాస్ కాల నుంచి చూశారు కదా, ఫస్ట్ క్లాస్ నుంచి మీకు బ్యాచిలర్ డిగ్రీస్ అండ్ మాస్టర్స్, ఎంఎస్సి, ఎంకామ్, ఎంబీఏ, అలా ప్రతి ఒక్కటి, తర్వాత బీటెక్, తర్వాత ఎంటెక్ వరకు కూడా ప్రతి ఒక్క కోర్సు మీకు ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో ఉన్నా సెకండ్ ఇయర్లో ఉన్నా చేసుకోవచ్చు అనమాట దీనికి। దాని అనేది నేను ఒక చూపిస్తాను ఇప్పుడు ఎలా చేయాలి అనేది। సో ఫ్రెండ్స్, సీకింగ్ కోర్సులో నేను ప్రస్తుతానికి ఏం చేస్తున్నానంటే బ్యాచిలర్ డిగ్రీ అని చెప్పేసి నేను పెడుతున్నాను। ఫర్ ఎగ్జాంపుల్కి నేను బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను లేదా సెకండ్ ఇయర్లో ఉన్నాను అని పెట్టేస్తున్నాను అనమాట। పాసింగ్ ఇయర్ అంటే ఇప్పుడు నేను 2000 బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో ఉన్నట్టయితే నేను 2023 వరకు కంప్లీట్ చేస్తాను, 2021, 2022, 2023 వరకు కంప్లీట్ చేయవచ్చు అనమాట। సో ఫ్రెండ్స్, నేను పాస్ అయ్యే ఇయరింగ్ ఆఫ్ పాస్ ఎప్పుడవుతున్నానంటే లాస్ట్ 2023లో నేను పాస్ అవ్వాల్సి ఉంటుంది। తర్వాత దీంట్లో గ్రేడ్స్ ఆఫ్ పర్సంటేజ్ మనకి ఈ యొక్క పర్సంటేజెస్ ఉంటే పర్సంటేజ్, గ్రేడ్స్ ఉంటే గ్రేడ్స్ వేసేయండి। ఇక్కడ నేను పర్సంటేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను। ఈ యొక్క రిజల్ట్ వచ్చేసి ఒక 80% వేస్తున్నాను। తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి అంటే ఈ గ్రేడింగ్ పర్సంటేజ్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇంతకుముందు ఏదైతే ఉందో దాని పర్సంటేజ్ వేయాలన్నమాట। అంటే మనం ఆల్రెడీ హైయెస్ట్ క్వాలిఫికేషన్, ఇప్పుడు మనం డిగ్రీకి వెళ్తున్నామంటే ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియట్ ఉన్నటువంటి యొక్క పర్సంటేజ్ కానీ ఈ యొక్క రిజల్ట్ గ్రేడింగ్స్ కానివ్వండి, రిజల్ట్స్ కానివ్వండి, మనం హైయెస్ట్ క్వాలిఫికేషన్ అంటే అదే మనం ఇంత బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో పోతున్నాం కాబట్టి మనం ఇంటర్మీడియట్ వెయ్యాలన్నమాట। అలా హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇక్కడ మనం ఇంటర్ని మనం చేసుకోవాల్సి ఉంటుంది 12th క్లాస్. దాని తర్వాత మనం ఫైన్ స్కాలర్షిప్ అని చెప్పేసి మళ్ళీ మనకి ఈ విధంగా వస్తుంది, దీన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట। సో ఫ్రెండ్స్, ఇక్కడ అందరికి క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను। ఆ తర్వాత వచ్చేసి మనకి ఆల్ డన్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది, ఓపెన్ అవుతుంటుంది, సెట్ చేద్దాం। సో ఫ్రెండ్స్, ఓకే,
मन की मोत्तम 13 मैचिंग स्कॉलरशिप अंटे क्वालिफिकेशन की 13 स्कॉलरशिप मन की कहीं दींट प्रतिदा की इयरली कंपलसरी ఒకసారైతే అప్లై చేసుకోవడానికైతే ఉంటుంది. సో ఫ్రెండ్స్ దీనికి ఏందంటే అక్టోబర్ 2nd అనేది లాస్ట్ డే అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రొఫెసర్ సర్వస్ స్కాలర్షిప్ మీద క్లిక్ చేద్దాం. మీరు ఆల్రెడీ ఇంతకు ముందు అప్లై చేసుకున్నా కూడా మరలా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా చేసినప్పుడు యు ఆర్ ఎలిజిబుల్ అప్లై నౌ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. ఈ విధంగా వస్తుంది. మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద ఏదైతే ఇచ్చారో అదంతా కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఫిన్నర్స్ 30 అని ఉంటుంది. రీజియన్ అయితే ఏనే ఉంది. క్లాస్ అనేది ఇంటర్మీడియట్ వరకు అనమాట. ఏజ్ కూడా ఏనే అని ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క ప్రాసెస్లో మీరు ఇవ్వాల్సిన సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో మీకు ఎప్పుడైతే మీరు సెలెక్టెడ్ అని చెప్పేసి వస్తుందో దానికి అప్పుడు మీరు ఈ యొక్క డాక్యుమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆధార్ కార్డ్ డాక్యుమెంట్, 10th క్లాస్ మార్క్ షీటు, 12th క్లాస్ మార్క్ షీటు, ఇన్కమ్ సర్టిఫికేటు ఇవి కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు ఇక్కడ ఏదైతే క్వాలిఫికేషన్ పెట్టారో ఆ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే మీరు రిక్వైర్మెంట్గా మీరు సెలెక్ట్ అయినాక మీకు ఒక మెయిల్ కానీ లేదంటే ఫోన్ ద్వారా కానీ లేకపోతే మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. దానికి మీరు ఈ యొక్క కాంటాక్ట్ అడ్రస్, స్కూల్ ఫీ కానివ్వండి, లేకపోతే ఈమెయిల్ కానివ్వండి, లేకపోతే కాంటాక్ట్ పర్సనల్ స్కూల్ ఫీ కానివ్వండి, మీ యొక్క సర్టిఫికేట్స్ని మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత మీరు అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. సో అప్లై అని చెప్పేసి అప్లై మీద అలా అనేస్తే మీరు ప్రొఫెసర్ సరస్సు స్కాలర్షిప్ ఫర్ బీఎస్సీ కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్ అప్లై ఫర్ ది స్కాలర్షిప్, వీ విల్ నోటిఫై యూ విత్ ద నెక్స్ట్ స్టెప్స్ ఇఫ్ యూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఆల్ ది బెస్ట్ స్కాలర్. ఓకే, సౌండ్స్ గ్రేట్ అని చెప్పేసి మనకి ఈ విధంగా మీరు అప్లై చేసుకున్నారు. ఒక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది వాళ్ళు నెక్స్ట్ మీకు మెయిల్ ద్వారా అనేది ఇన్ఫర్మేషన్ కానీ ఎలా అయినా మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారన్నమాట. ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేద్దాం. ఇలా మీకు అన్ని రకాల స్కాలర్షిప్స్ ఉన్నాయి. ప్రతిదానికి కూడా మీరు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రతిదానికి మీరు ఇక్కడ ఉన్నటువంటి అర్హులు అనమాట. దీని తర్వాత ఇక్కడ రైట్ మార్క్ టిక్ కొట్టిన చూడండి. దీన్ని క్లిక్ చేస్తే మనకు ఏమిచ్చారంటే యువర్ అప్లికేషన్ ఈజ్ అన్రివ్యూడ్ రివ్యూలో ఉంది మీ యొక్క అప్లికేషన్ అనేది. మీరు ఏదైతే స్కాలర్షిప్ అప్లై చేసుకున్నారో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మీరు 13 స్కాలర్షిప్ అప్లై చేస్తే 13 స్కాలర్షిప్స్ వారి యొక్క డీటెయిల్స్ అప్డేట్స్ అనేవి మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంటాయి. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ మార్క్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఇక్కడ డిజైన్ ఎడ్యుకేషన్ ఇండియా, ఛాలెంజెస్ విత్ ఎడ్యుకేషన్ లోన్స్, బెనిఫిట్స్ ఆఫ్ బేటీ బచావ్ బేటీ పడావో స్కీమ్, ఈ యొక్క మొత్తం ఆర్టికల్స్ అనేవి మనకి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటిని చదువుకోండి, వాటి గురించి నేర్చుకోండి. ఇంకా వచ్చేసి మనం ఈ పేజీలోకి వెళ్తే ఈ యొక్క హోమ్ మీద కనబడుతుంది. దానికి వెళ్తే మన ప్రొఫైల్, మాకు బుక్ బాక్స్, వాల్యూటు, తర్వాత క్విజ్, ఇన్వైట్స్, హెల్ప్స్. మీరు ఎవరైనా ఇన్వైట్ చేయాలనుకుంటే ఈ ఇన్వైట్ మీద క్లిక్ చేసి మీరు ఇన్వైట్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి యొక్క కాయిన్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. రిఫర్ మోర్ టు విన్ మోర్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. మీరు ఎవరైనా ఇన్వైట్ చేయాలనుకుంటే మీరు ఫస్ట్లో రిఫరల్ కోడ్ అడిగారు చూసారా. ఇప్పుడు మీరు ఎవరైనా ఇన్వైట్ చేయాలనుకుంటే ఆ ఇన్వైట్ చేసిన వారు మీ యొక్క రిఫరల్ కోడ్ ఉంటుంది. ఆ రిఫరల్ కోడ్ని మీరు వాళ్ళ అందులో ఎంటర్ చేస్తే మీకు కొన్ని కాయిన్స్ వస్తుంటాయి అన్నమాట. ఆ కాయిన్స్ ద్వారా మీరు మీ యొక్క 25 కాయిన్స్ అయితే 25 పేటిఎమ్స్, 175 కాయిన్స్ అయితే 50 పేటిఎం క్యాష్, ఈ విధంగా క్యాష్ని కూడా మీరు విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ ఒక అవకాశం అయితే ఉంది అనమాట. ఇట్లా కూడా షేర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అప్లై చేయండి. ఇంకా టైం కూడా మనకి చాలా తక్కువ ఉంది. అక్టోబర్ 2 వరకు మాత్రమే ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోండి. ఈ యొక్క స్కాలర్షిప్ను పొందండి. ఫస్ట్ క్లాస్ నుంచి బ్యాచిలర్ డిగ్రీస్, అదేవిధంగా మాస్టర్ గ్రాడ్యుయేషన్స్ కూడా ఈ యొక్క ఎలిజిబిలిటీ అనేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏ క్లాస్ వారైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ త్వరపడండి, ఫాస్ట్గా అప్లై చేసుకోండి. దీంట్లో 30 మెంబర్స్గా ఉంది ప్రతిదానికి కూడా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మీ యొక్క డీటెయిల్స్ అనేది పూర్తిగా కంప్లీట్గా పర్ఫెక్ట్గా ఇవ్వండి. మీ యొక్క అడ్రస్ కానివ్వండి, మీ యొక్క మెయిల్ కానివ్వండి, మీ యొక్క పిన్ కోడ్ కానివ్వండి, మీకు స్టేట్ కానివ్వండి, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ, మీ పర్సంటేజ్ కానివ్వండి, మీ యొక్క ఇన్కమ్ కానివ్వండి, మీ యొక్క డాడీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్కరికి కూడా పర్ఫెక్ట్గా క్లియర్గా మీరు ఇచ్చినట్టయితే మీకు ఈ యొక్క స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన అప్డేట్స్, ఈ స్కాలర్షిప్ సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు మరిన్ని ఇస్తూ ఉంటాను. దానికోసం మీరు ఒక ఛానల్ మరోసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ నేను మీకు ఎనర్జెటిక్గా మీకు అందిస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మరి యొక్క మంచి వీడియోతో మేము ఉంటాను. అంతవరకు సెలవు. జై హింద్.